డిటైల్స్ చూద్దాం. బిఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులది కబ్జాల ఆరాటం తమది పేదల కోసం పోరాటం అన్నారు కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్. ఎటువైపు ఉంటారో ప్రజలే తేల్చుకోవాలన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలోని జూబ్లీనగర్ ఫకీర్పేటలో ఎన్నికల ప్రచారం చేశారు సంజయ్. అబద్ధాలు మోసాలు కబ్జాల్లో గంగులా పురమల్ల నెంబర్ వన్ గా ఉన్నారని ఆరోపించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని కేసీఆర్ కు మళ్లీ అధికారం ఇస్తే మరిన్ని తిప్పలు తప్పవన్నారు. దేశం మొత్తం ఇళ్ళైతున్నాయి, ఒక్క తెలంగాణ మాత్రం అయితే ఎందుకైతలో కేసీఆర్ సార్ అంటే సరిపోకుంటే నాకు మోడీ గారి దగ్గర కేసీఆర్ లెక్క గంగుల కమల గారికి కేసీఆర్ అపాయింట్మెంట్ చేయడం కనబడు. నాకు మాత్రం మోడీ గారు ఎప్పుడప్పుడు కలుస్తాడు. నేను చెప్పిన మోడీ గారితో మాట్లాడి ఇంకో 5 లక్షల ఇల్లును శాంక్షన్ చేసేత కేసీఆర్ నువ్వు ఈ ఇల్లు అంటే ఇస్తలేడు. మరి గంగుల కమల గారు ఏం చేయాలి? పోయి కేసీఆర్ అడగాలి సార్, నాకు పేదోళ్ళు ఓట్లేసి 3 సార్లు గెలిపించింది సార్, ప్రతిసారి మోసమవుతుంది, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఈ సార్, మోడీ సార్ ఇచ్చిన 2 లక్షల 40 వేలు ఇళ్ళకెళ్ళి నాకు ఇల్లు ఈ సార్ చెప్పి అడగాల లేదా అడిగాడు. మీకు పెన్షన్లు వచ్చినాయా? ఎవరికైనా కొత్తగా పెన్షన్లు వచ్చినాయా? పెన్షన్ల మంత్రి ఎవరు తెలుసా మీకు? ఎవరక్కా పెన్షన్ల మంత్రి ఎవరు? గమల గమల గారే పెన్షన్ల మంత్రి. ఇక్కడ రైతులకేమో గతి లేదు, మా పైసలు మన పైసలు తీసుకుపోయి పంజాబ్ ఇచ్చేసాడు. మరి గంగుల కమలాకరణ పోయి కేసీఆర్ అడగాల కదా, ఏమే కేసీఆర్ సార్ ఇక్కడ జూబ్లీలో దాంతో పాటు ఫకీర్పేటలో రైతులు నష్టపోయారు, వాళ్లకు 10,000 ఇయ్యక ఇంకా పంజాబ్ లో రాష్ట్రం కానీ రాష్ట్రంలో పోయిన 10,000 రూపాయలు 5 లక్షల రూపాయలు ఎవరినయ్యే జాగిరి? నీ తాత జాగిరా, నీ అయ్యే జాగిరా? మా వాళ్ళకి ఎందుకు గంగుల కమలాకరణ అడిగారా లేదా? అడిగాడు. వాళ్ళిద్దరి మీద కేసులున్నాయి. వాళ్ళిద్దరి మీద ఏం కేసులు అంటే భూ కబ్జా కేసులున్నాయి, లేకుంటే అక్రమ ఆస్తులు సంపాదించిన కేసులున్నాయి. మరి నా మీద భూ కబ్జాల కేసులు లేవు, అక్రమంగా సంపాదించిన ఆస్తి కేసులు లేవు. ఇలా మీద కేసులు ఏంటంటే మీ డబుల్ బిడ్డల కోసం కొట్టాడితే కేసు అయింది, రైతుల రుణమాఫీ కోసం 1 లక్ష రూపాయలు రుణమాఫీ వేస్తున్నామంటే కేసు అయింది, దళిత బంధు ఎందుకు ఇస్తలేమంటే కేసు అయింది, బీసీ బంధు ఎందుకు ఇస్తలేమంటే కేసు అయింది, ఇలా పిల్లలకు ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేమంటే కేసు అయింది, మహిళల మీద అత్యాచారాలు ఎట్లా ఇస్తున్నారంటే కేసు అయింది, ఊర్లలో బెల్ట్ షాపులు పెట్టి పిల్లల జీతాలు ఖరాబ్ చేయకుండా నా మీద కేసు అది. ఇట్లా కేసులు పెట్టి పెట్టి 74 కేసులు నా మీద పెడితే నేను ఎట్లా బతకాలో ఒక్కసారి ఆలోచించండి. మరి గంగుల కమలాకరణ మీకోసం డబుల్ బెడ్ కొట్లాడి నాకు ఎప్పుడైనా ఎప్పుడైనా జైలుకి వెండి ఆయనే, మీ పిల్లల ఉద్యోగం కోసం గంగుల కమలాకరణ కొట్లాడేయండి ఎప్పుడైనా, ఎప్పుడైనా కేసులు అయినా ఆయన మీద కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పుడైనా కొట్లాడి కనబడ్డా కాంగ్రెస్ పార్టీ అంటే ఎప్పుడైనా? ఇలా ఇలా పద్మశాలీలకు ఆ రోజు కలర్ ఎక్కువేస్తారని చెప్పి దాడి చేస్తే నేనే అధికారులకు వార్నింగ్ ఇస్తే ఆ రోజు నేను సాయం చేసిన, ఇలా వడగల వడలు నష్టపోతే అకల వడ నష్టపోతే నేను వచ్చి కొట్టాడితే అది కేసీఆర్ మళ్ళీ ఉరికొచ్చి ఉరికొచ్చి 10,000 రూపాయలు ఇస్తారు. ఇలా ఇలా గుట్టలన్నీ కొడుతున్నాడు వడ్డరోడు పవన్, ఆ గుట్టల మీద ఆధారపడి బతుకుతున్నాడు, వాళ్ళ పొట్ట కొట్టి మొత్తం నేను సంపాదించుకో గమల కమల నేను నా కుటుంబం మాత్రమే సంపాదించుకోవాలి, ఇంకోటి సంపాదించుకోదు ఇక.